I want to thank all the media అండి సో ఫర్ సపోర్టింగ్ అస్. సో అంటే నేను ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను, అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వి డూ లాట్ ఆఫ్ కమర్షియల్ ఫిలిమ్స్. ఇది కమర్షియల్ ఫిలిమే, బట్ దీనికి చాలా ఫోకస్ ఆన్ కంటెంట్ అండ్ అంటే ఒక లాంగ్ పీరియడ్లో గుర్తుండిపోయే సినిమా అని నమ్మే తీసినాము. అది దానికి తగినట్టే ఈ ఫిలిం వచ్చింది. అంటే పర్టికులర్గా శ్రీ విష్ణు గారు ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ దాంట్లో ఉన్న డిఫరెంట్ గెటప్స్ రోల్స్ దీనికి అంటే వి గాట్ అ వెరీ గుడ్ అప్లాజ్. మోర్ ఇంపార్టెంట్ ఏమంటే నాకు పొద్దున్న ఈ 35 ఫిలిం ప్రొడ్యూసర్ అంటాడు, తను కాల్ చేసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ జెలస్ అండి అన్నాడు. ఎందుకు అంటే నేను 35 నేషనల్ అవార్డు వస్తుంది, ఇప్పుడు మీరు కొట్టేస్తారు ఈ అవార్డుని, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పినాడు. అంటే అర్లీ మార్నింగ్ నుంచి దిస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ట్వీట్స్. అంటే నేను జనరల్గా ఇంత ఇన్వాల్వ్ కాను ప్రమోషన్లో కానీ సినిమాలో, డెఫినెట్గా దీనికి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఐఎమ్ విత్ అసిత్ మేకింగ్ ష్యూర్. అంటే ఈ మూవీ అంటే ఫస్ట్ కట్లోనే 2 hours 50 minutes చూపెట్టడం చాలా కష్టం, అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి అలాంటిది. అంటే దీన్ని ఇంకొంచెం పేసీగా చేయాలన్న దానిలోన వి బ్రాట్ ఇట్ డౌన్ టు 2 hours 36 minutes. అంటే ఫీడ్బ్యాక్ అయితే ఫస్ట్ హాఫ్ ఇట్స్ వెరీ పేసీ అండ్ డెఫినెట్గా అన్ని క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఒక క్యూరియాసిటీ ఆర్ కన్ఫ్యూజన్ ఎలా అనుకున్నా, ఇంటర్వెల్ బ్యాంక్ ఇట్ గెట్స్ క్లియర్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్. సో ఇక్కడ నేను పర్టికులర్గా ఒకటి చెప్పాలనుకున్నాను, నేను అమెరికాలో 30 years ఉన్నానండి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ రైట్ ఆఫ్ స్పీచ్ రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది, అలానే ఎవరి ప్రతి ఒక్కరికి ఉంటుందని అనుకుంటున్నా. బట్ నేను ఈ ఫోరంలో చెప్పాలనుకున్నది, దెర్ ఈజ్ వన్ బఫూన్ ఆర్ ఎ లోఫర్, ఐ డోంట్ నో హౌ టు కాల్ హిమ్. ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్ని బిఫోర్ మేం షోకి వెళ్ళే టైంకే ఇట్స్ బీన్ పబ్లిష్డ్ ఆన్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్. అంటే ఈ మాట నేను అనొచ్చు, నాకున్న రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్న నాకున్న రైట్స్, బట్ ఒక పర్సన్కి ఒక ఐడెంటిటీ వచ్చినాక ఇలాంటివి నేను చెప్పకూడదు, నేను ఇమీడియట్గా విత్డ్రా చేస్తున్నాను. బట్ సేమ్ వే ఎవరైతే అది పెట్టినాడో ఆ ట్విస్ట్ గురించి ట్విట్టర్లో ఐ ఎక్స్పెక్ట్ హిమ్ టు విత్డ్రా దట్ రైట్ అవే. సో ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ రైట్ వే టు డూ. సో అనే లైటర్ నోట్ అంటే విల్ ఇగ్నోర్ ఇట్. సో సో మూవీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు చూసే రాజరాజ చోర తర్వాత ఇట్స్ మచ్ ఈజీ ఫర్ అసిత్ టు డూ, అండ్ ఈ ఎఫర్ట్లో ఇక్కడ రిలీజ్డ్ 5 or 10 ఎంటర్టైనర్ ఫిలిమ్స్. బట్ యూ హెస్ చూస్ అన్ ఎ సబ్జెక్ట్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ టు ప్రజెంట్. అంటే అది అలాంటి కాన్సెప్ట్తో వచ్చినప్పుడు డెఫినెట్గా వీఆర్ ఆల్సో మోటివేటెడ్ టు సీ వాట్ వీ క్యాన్ డూ ఫ్రమ్ ప్రొడక్షన్ అని. సో అండ్ శ్రీ విష్ణు గారు కూడా ఇట్స్ ద సేమ్ థింగ్, అంటే ఫర్ ద కైండ్ ఆఫ్ లైన్అప్ యాజ్ ఫర్ దిస్ ఎఫర్ట్ యూ క్యాన్ డూ యాజ్ మెనీ ఫిలిమ్స్. సో మాదే ఈజియెస్ట్ పార్ట్ బికాజ్ వి కెన్ కంటిన్యూ టు డూ అదర్ ఫిలిమ్స్ అండ్ ఆల్సో డూ దిస్ అన్నది. సో ఆ పర్స్పెక్టివ్లో వి బిలీవ్డ్ ఇన్ దిస్ అండ్ వి డిడ్ దిస్. అంటే అది ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదండి. నా క్వశ్చన్ అర్థం కాలేదు అప్పుడు, మీ స్టేట్మెంట్ అనిపించింది. You have done bigger films, bigger combinations. Correct. Which really did not live up to your expectations and did not give you a proper image. But this film being a very small film relatively has really uplifted your image today in theaters and in the film industry so high. What is your comment on that? So first statement, I don't agree. So chinna cinema, pedda cinema, edanna work avachu, backfire avachu. Rendu idi chinna cinema kadu. మీరు ఈ సినిమా మీరు వెళ్ళి చూస్తే రిలేటివ్లీ కాదు, ఇది చిన్న సినిమా కాదు. మీరు వెళ్తే దేర్ ఇస్ డిఫరెంట్ జనరేషన్స్ని ప్రజెంట్ చేయడము, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్, దీనికి ఉన్న స్పాన్ చూస్తే ఇది చిన్న సినిమా కాదు. దట్ ఫస్ట్ వన్. సో డెఫినెట్గా దిస్ ఇది ఈ సినిమాలో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్, వెరీ యునిక్ మెసేజ్. అంటే అందరు దీన్ని చేయలేరు.
సినిమాగా కాదు, యాజ్ అ ప్రొడ్యూసర్గా కాదు, యాజ్ అ యాక్టర్ అండ్ యాజ్ అ డైరెక్టర్ ఇట్స్ నాట్ ఈజీ. సో డెఫినెట్గా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఇందాకే మేము చెప్పినాం కదా, 35 చేసిన ప్రొడ్యూసర్ నాకు కాల్ చేసి వి థాట్ ఇట్స్ అవర్స్ బట్ నౌ యూ మే స్టీల్ ఇట్ అంటే దట్ ఈస్ ద మూమెంట్ యూ వాంట్. నాకు నాకు ఎప్పుడు మన ఆడియన్స్ మీద అయితే నమ్మకం అండి, ఎప్పుడు డిఫరెంట్గా చేసినా విషయం ఉందంటే మాత్రం ఆదరిస్తారు 100%. అది అయితే ప్రూవ్డ్, నేను చాలా చేశాను, నాకు అలవాటే కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. సో ఆ ఎక్స్పీరియన్స్తోనే, వాళ్ళు ఇచ్చే నమ్మకంతోనే అండ్ మీరు మీడియా మిత్రులు అందరూ కూడా, నేను ఎప్పుడు కొత్తగా ప్రయోగించినా కూడా నాకు చాలా మంచి రివ్యూస్ ఇచ్చి అప్రిషియేట్ చేశారు. సో ఆ నమ్మకంతోనే నిజంగానే ఇంత టైం పట్టే ఒక పెద్ద కథ చేయాల్సి వచ్చింది. లేకపోతే నిజంగానే విషయ గారు ఉన్నట్టు 2 నెలలకు ఒక ఎంటర్టైన్మెంట్ చెప్పిన ఈజీగా నేను 1 సంవత్సరంలో 1-2 సినిమాలు ఈజీగా చేసేయగలుగుతాను. అసలు ఆ ఇంటెన్షన్ లేదు కొత్త కొత్త ఇద్దామని. మీరు నాకు ఇచ్చింది వాటి నుంచే నాకు స్పేస్ ఇచ్చారు ఇక్కడ, దానికే నేను స్టిక్ ఆన్ అయ్యి అలా కొత్త కొత్త కథలు కొత్త వాళ్ళతో డిఫరెంట్ డిఫరెంట్ కథలు చేద్దామని. దీంట్లో 6 పాత్రలతో అవకాశం ఇచ్చారు. సో వాళ్ళకి ట్రిగర్ అవ్వచ్చు. ఇప్పుడు దాకా నా ఏజ్ ప్రకారమే రాసేవారు అందరూ, ఎవరు నాకు ఇచ్చిన ఇప్పుడు ఏజ్డ్ క్యారెక్టర్స్ అవన్నీ కూడా చేశాను కాబట్టి ముసలి పాత్రలు కూడా ఇవ్వచ్చు నాకు. ఏమేమండి, అసలు 2 కూడా చేస్తాను అనుకోలేదు, 6 చేసా. మరి దశ లేకపోతే ఇదో, మరి ఎవరన్నా షార్ప్ కథ కూడా ఎవరన్నా వచ్చి నన్ను నమ్మితే మరి చేస్తాను. బట్ వన్ థింగ్, మీరు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు కమలాస్ నక్కలేదు నేను ఉన్నానని. కమలాస్ నక్కలేదు నేను ఉన్నాను, దట్ వాస్ ఇట్ ఈస్ ఎ రికార్డెడ్ వెర్షన్, దట్ వాస్ వాట్ యు ఎగ్జాక్ట్లీ థంబ్నైల్ స్టేట్మెంట్. బట్ యు మస్ట్ బి, నో వాట్ ఐ యామ్ టెల్లింగ్ యు, అర్థం అర్థం, యు కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈవెన్ కమలాస్ కూడా ఫార్మేటివ్ ఇయర్స్ లో ఇన్ని ఎక్స్‌పెరిమెంట్ చేయలేదు. వన్స్ హి బికేమ్ ఎ సూపర్ స్టార్ దెన్ హి ఎక్స్‌పెరిమెంటెడ్ ఆన్ హిమ్‌సెల్ఫ్. బట్ కుడోస్ టు యు. ఛాలెంజ్ అది సింగర్ తప్ప అన్ని కొంచెం ఛాలెంజ్ అండి. ఒక్కో క్యారెక్టర్ ఒక్కో ప్రాబ్లం అంటే అవన్నీ బయటికి చూపించకూడదు, చూపించకుండా చేయాలి. సో అదే కష్టం. అండ్ ఆ కుర్చీని మేకప్ వేసుకున్నంతసేపు అది కొంచెం కష్టమే. తర్వాత ఏదైతే ఆ కొత్త క్యారెక్టర్ అంటున్నారో అది అసలు మరి అసలు నాకు స్ట్రైట్గా చూడటం కూడా నాకు ఎప్పుడు అంత ఇది లేదు అలవాటు. అలాంటిది నాకు నేను వేసుకుని మళ్ళీ చూసుకోవటం అవన్నీ చాలా వింతగా అంటే నేను ఒక ట్రిప్లోకి వెళ్ళిపోయా ఆ సినిమా చేస్తున్నప్పుడు. నేను మన లోకంలో ఉండి మన వాళ్ళతో తిరిగితే అలాంటివి చేయలేమని నాకు తెలుసు. సో మ్యాక్సిమం ఆ జోన్లోనే సింగిల్గా ఉండేవాడిని, ఎందుకంటే అంత ఫోకస్ చేయకపోతే ఆ స్క్రిప్ట్కి న్యాయం చేసిన అవును. నట్టు హసిత్ స్క్రిప్ట్ అది. సో మా పిల్లడు వదలకూడదు, ఎంత పెట్టాలో అంత పెట్టేయాలి. సో అది అది వర్క్ అయింది. సో అది ఈజీ అందరికీ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. బట్ ఇది యాక్చువల్గా ఇలాంటి క్యారెక్టర్స్ ఇంత హెవీ వర్క్ బిహైండ్ ఉన్నది, వన్స్ ఇట్ ఈస్ ఎ సక్సెస్ ఇట్ బికమ్స్ ఎ మేడియా. ఇట్ హ్యాపెన్ విత్ కమలాస్. ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు హౌ డస్ ఇట్ రియల్లీ షో ఆర్ త్రో దట్ ఇంపాక్ట్ ఆన్ ది నెక్స్ట్ ఫిల్మ్స్ దట్ యు వాంట్ టు టేక్? నెక్స్ట్ మేము ఒక సింపుల్ ఎంటర్టైనర్ చేస్తామండి. సింపుల్ ఎంటర్టైనర్ నిజంగా మీరు అన్నట్టు కమలాస్ గారిని ఆ విషయంలో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఆయన అలవాటు చేశారు కాబట్టి అన్ని రకాలు చేశారు ఆయన. ఆయన ఎప్పుడు ఒక హెవీ ఈ కాస్ట్యూమ్ ఈ ఫిల్మ్స్ చేసినప్పుడు ఇమీడియట్ ఒక పంచతంత్రం అనో లేకపోతే తెనాలి అనో అలా ఒక ఇది చేసినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కి మళ్ళీ నార్మల్ సినిమా చేసేవారు. సో ఆ చేంజ్ నాకు చాలా ఇష్టం. సో అలాగే ప్లాన్ చేసుకుని ఉన్నానండి.
చిన్న విధానం ఇది, ఎందుకంటే ఇది టూ మెనీ యూనిక్ థింగ్స్ ఉన్నాయి. టూ మెనీ యూనిక్ థింగ్స్ ని పాల్పబుల్ చేయాలంటే ఆల్రెడీ కొంతలో కొంత ఎగ్జిస్ట్ అయి ఉన్న విషయాన్ని కొంత లింక్ చేస్తే ఇట్ బి ఈజీ ఆన్ హెడ్స్. ఆ ఉద్దేశంతో తీసుకున్న కాల్. నాకు పర్సనల్ గా సంగీతంగా చాలా ఇష్టం, బిగ్ ఫ్యాన్. అంటే విత్ ఆర్గానిక్ గానే వస్తుంది అది కూడా, బట్ ఆడిటోరియం రియాక్షన్ పాజిటివ్. అండ్ మీరు చెప్పినట్టు హీరోయిన్స్ కి ఇలాంటి క్యారెక్టర్స్ రావడం చాలా రేర్. అండ్ మూవీలో 2-3 సీన్సే ఉన్నాయి, బట్ దే హ్యాడ్ టు బి వెరీ ఇంపాక్ట్ఫుల్ అండ్ ఐ హోప్ ఐ హవ్ డన్ జస్టిస్ టు ఇట్. ఐ పర్సనలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ బోత్ ద క్యారెక్టర్స్ అండ్ దే వెరీ క్లోజ్ టు మై హార్ట్. హోప్ఫుల్లీ ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయని నేను నమ్ముకుంటున్నాను. డెఫినెట్లీ ద క్వీన్స్ క్యారెక్టర్. నాకు ఎప్పుడు లైక్ ఒక క్వీన్ రోల్ ప్లే చేయాలని ఉండేది. సో విత్ దిస్ ఫిల్మ్ ఇట్ కేమ్ ట్రూ. థాంక్యూ. ఫిల్ పట్టేదాన్ని చేసుకోవడానికి సరే. నాలుగు క్యారెక్టర్స్ చేయటం ఒక కొంత అయితే వాటిని, అది ఆ క్యారెక్టర్ ఉంది చెప్పండి, ఆరు క్యారెక్టర్స్ చేయటం ఒక కొంత అయితే వాటిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఫీల్ ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈరోజు థియేటర్ లో ముందు థియేటర్ చూసుకుని? అంటే ఆడియన్స్ మనం చూసినప్పుడు బేసిక్గా నన్ను నేను చూసుకున్నట్టు లేదు నిజంగా సినిమాలో కూడా. సో అందుకే ఆరు పాత్రల ఎన్ని పాత్రలు చేస్తే అన్ని పాత్రలకి ఒకేలాగా మ్యాక్సిమం ఒకేలాగా సమానంగా అన్ని పాత్రలకి పేరు వచ్చింది. నేను డెఫినెట్గా ఒకటి స్టాండర్డ్ అవుతుంది లేదా రెండు లేదా హసిత్ గడ మీద నమ్మకంతో మూడు అనుకున్నాను, కానీ అన్ని క్యారెక్టర్లకి కూడా సమానంగా పేరు వస్తుంది. నేను అది మీకు ముందు చెప్పలేదు కాబట్టి చాలా బాగా సర్ప్రైజ్, అందుకే అది దాయటం జరిగింది. లేకపోతే మేము ప్రమోషన్లో అది ముందే చూపించుకుని ఉంటే ఇవాళ మాకు వచ్చి లేదండి అన్నిటికి సమానంగానే పేరు. అన్నీ ఇష్టమే కాకపోతే సింగ్ అది సింపుల్ క్యారెక్టర్ కాబట్టి నాకు అలా సింపుల్గా చేయడం అసలు ఇష్టం ఉండదు కాబట్టి అది ఒకటే పెద్ద కాదు. దీని గురించి అని చెప్పి హసిత్ ఉంచుతానని అన్నాడు, నేనే తగ్గియమన్నా. సో దాన్ని అట్లీస్ట్ యూట్యూబ్లో వదిలి ఈ జానపద డైలాగులు అవి ఒకటి చెప్తున్నాడు రా అని చెప్పి ఎవడన్నా రాసుకోవచ్చు కదా పాత్ర, ఓ కథ కింద చేసుకోవచ్చు కదా. సో దానికి వదులుతాను. హసిత్ ఈ ఒక జింక్స్ ఉంటుంది అంటే సెకండ్ ఫిల్మ్